హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ లాజిక్ లేకుండా వైసీపీపై ర్యాంకేలు బీజేపీకి అంత సీను ఉందా బీజేపీ ఎంతకాలం గాలిలో మేడలు కడుతుందో మరి ఇంకెంతకాలం నేల విడిచి సామ చేస్తుందో మరి ఏపీ భౌగోళిక సామాజిక రాజకీయ పరిస్థితి మీద బీజేపీకి బాగానే ఇరుకు ఉంది ఇక్కడ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి కులాభిమానాలు ఉన్నాయి కుటుంబ అభిమానాలు ఉన్నాయి వీటిని కాదని కొత్త రాజకీయం చేయాలని బీజేపీ నిజంగా అనుకుంటోందా ఆచరణలో అడుగు కూడా ముందుకు వేయలేని బీజేపీ మాటలు మాత్రం కోటలు దాటిస్తోంది తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ కేడర్ వర్చువల్ మీట్లో ఏపీ రాజకీయాలపైన చేసిన కామెంట్స్ చూస్తే ఈ బీజేపీ చెప్పేవన్నీ నేతి బీరకాయ నీతిలేనని అనిపించక మానదు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆదరబాదరాగా హరిబాబును దించేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలకు వచ్చి అక్కడ నచ్చగా వైసీపీ వైపుగా లగెత్తాలని పెట్టే బేడా సర్దేసుకుంటున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు ఏపీ ప్రెసిడెంట్ చేశారో బీజేపీకి తెలియదా అది కూడా ఎన్నికలకు ముందు కాపు కార్డు కోసమే కదా ఓ ఓట్లు గొప్ప మొత్తంగా పొందాలన్న దురాస్తోనే కదా ఇక కోస్తాలో బలమైన కమ్మ కులానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద ఎన్నో ఆర్థిక లావాదేవీల్లో ఆరోపణలు ఉన్నా ఎందుకు బీజేపీ కండువా కప్పాల్సి వచ్చిందో కమలం పెద్దలు పెదవి విప్ప చెప్పగలరా చంద్రబాబుతో దోస్తి చేసినప్పుడు ఆయన ఎన్టీఆర్ అల్లుడని రాజకీయ వారసుడని టీడీపీ కుటుంబ పార్టీ అని అనిపించలేదా కనిపించలేదా ఇప్పుడు మాత్రం బీజేపీ పెద్దలు ఏపీ జనానికి నీతులు చెబుతున్నారు అక్కడికి ఏపీ ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారు బీజేపీకి ప్రాంతాలు లేవు కులాలు లేవు కుటుంబాలు లేవు అవినీతికి దూరం అనుకున్నప్పుడు సుజనాలు కన్నాలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పగలరా ఇక బీజేపీకి ఏపీలో సరైన పునాది లేదు ఈ మాట అనడం కంటే తన సిద్ధాంతాలను తానే గౌరవించుకోదు అనడం సబబు ఏపీలో బీజేపీకి బ్రాహ్మణులు వైశ్యులు కాపులు ప్రధాన మద్దతుదారులు మరి వీరి నుంచి ఎవరికైనా పెద్ద పదవులు ఆ పార్టీ కట్టబెట్టిందా అయారాం గయారాములను తప్ప మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న సోము వీర్రాజు లాంటి వారికి అధ్యక్ష పదవులు ఇచ్చిందా అంటే బీజేపీ ఇవి ఓకదంపుడు ఉపన్యాసాలే తప్ప అమలులో మాత్రం ఆవగేందంత అడుగు పడదని అర్థమైపోతోందిగా ఇక అవినీతి ఏపీలో జరుగుతోంది అని గావు కేకలు పెడుతున్న బీజేపీ పెద్దలు ఆరేళ్లుగా కేంద్రంలో తామే ఉన్నారుగా చంద్రబాబుకు పోలవరం ఏటీఎం కార్డు అన్న ప్రధాని మోదీయే ఆ మాట మర్చిపోయారు ఇక వీలైతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్న ఆశ్చర్యం లేదు ఇక సుజనా చౌదరి బ్యాంకులకు రుణాలు ఏకగొట్టాడని అవినీతి ఆరోపణలు ఉంటే ఇప్పటికీ చర్యలు లేవు సరికదా ఆయన్ని ఏపీ బీజేపీ పెద్దగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కులాల కంప్ అంటూనే కాపుల ఓట్ల కోసం పవన్ని కన్నాను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు మరి ఇన్ని అవలక్షణాలు తమ వద్దనే ఉంచుకుని పెద్ద మాటలు మాట్లాడితే ఏపీలో పార్టీకి ఓట్లు పడతాయా ఎదుగుదల ఉంటుందా ఇలా ఎప్పటికప్పుడు లాజిక్ మిస్ అవుతూ రంకలు వేయబట్టే బీజేపీకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆశలు అడుగంటాయని ముందే జోస్యాలు చెప్పేస్తున్నారు